నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. న్యాయమూర్తి సింధు. ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప. శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి. జయంతి వేడుకల్లో వెల్లడించిన పలువురు వక్తలు. సచివాలయంలో మెరుగైన సేవలు అందించాలి ఎంపీపీ భాస్కర్ రెడ్డి. ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించేందుకు స్కేటింగ్ చేస్తూ దూసుకువెళ్తున్న చిన్నారి నాన్ స్టాప్ గా 250 కిలోమీటర్లు నంగిలి టు నగిరి వరకు. शनिवार तंबलपल नियोजकवर्गंलोनी मल्लय्यकोंडपै पुनर्निर्माण चेपट्टिन श्री मल्लिकार्जुन स्वामी आलयंलो जरिगिन कुंभाभिषेक महोत्सवंलो पाल्गोनि प्रत्येक पूजलु निर्वहिंचारु मंत्री डाक्टर पेदिरेड्डि रामचंद्रारेड्डि. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎండెడ్డప్ప, తంబలపల్లి ఎమ్మెల్యే పెదిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులను గ్రామీణ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని చిత్తూరు ఎంపీ ఎండెడ్డప్ప తెలిపారు. శనివారం మండలంలోని చంద్రమాకులపల్లిలో ఆర్టీసీ బస్సును ఎంపీపీ భాస్కర్ రెడ్డి, ఎయిమ్స్ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, డిపో మేనేజర్ సుధాకర్ అయ్యలతో కలిసి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పుంగనూరులో డిపో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చంద్రమాకులపల్లి, చౌడేపల్లి, మదనపల్లి బస్సుల్లోనే ప్రజలు ప్రయాణించాలన్నారు. ఆటోలలో ప్రయాణించి ప్రమాదాల బారిన పడవద్దన్నారు. ఆర్టీసీ ప్రయాణాలతో డిపోలు ఆర్థికంగా బలపడతాయని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీ వేమారెడ్డి, పార్టీ నాయకులు జయరాం రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, ఆర్టీసీ యూనియన్ నాయకులు కరీముల్లా, మల్లేశ్వర్, గౌరీశంకర్లు పాల్గొన్నారు. ప్రజలందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జ్ సింధు పిలుపునిచ్చారు. శనివారం ఏడిగపల్లి గ్రామ సచివాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానమే, సాధారణంగా న్యాయస్థానాల్లో తమకు హక్కు ఉందనే విధంగా చెబుతూ ఉంటారని, వాటిని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవడం కష్టమన్నారు. ఉదాహరణకు భూమి ఎవరిదని అంటారు, అందుకు సంబంధించిన పత్రాలు, రెవెన్యూ రికార్డులు వారి పేరున ఉంటే వాటిని కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. ఇలాంటి సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరూ పత్రాల రూపంలో రాసుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం చేసుకుంటే సమస్యలు ఉత్పన్నం కాదన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ మొదలగు చట్టాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజలు ఎల్లప్పుడూ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. మార్చి 12 రెండవ శనివారం నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్లో కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరమోహన్ రెడ్డి, న్యాయవాది సమీవుల్లా, సర్పంచ్ సుధాకర్, మండల కో ఆప్షన్ మెంబర్ బాబాజాన్, ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, విఆర్ఓ పురుషోత్తం రెడ్డి, పంచాయతీ సెక్రటరీ లోకేష్ మరియు ప్రజలు పాల్గొన్నారు. ఈ సోషల్ జస్టిస్ డే మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే పావర్టీ ఇరాడికేషన్, అంటే నిరుపేదత్వాన్ని తొలగించడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. సో రీసెర్చ్ ప్రకారంగా మన భారతదేశంలో ఈ పావర్టీ ఎందుకు ఉంది అని అంటే ఎడ్యుకేషన్, ఇంట్లో ప్రాపర్ విద్యా బోధన లేకపోవడం ఒకటి, తర్వాత ఇప్పటికి కూడా బాలికలని వాళ్ళతో, అంటే గర్ల్స్ని బాయ్స్ తోటి ఈక్వల్గా చూడలేకపోవడం,
సో అండ్ ఎంతమంది పిల్లలు ఉంటే ఎంత పెద్ద ఫ్యామిలీ అయితే అంత ఎక్కువగా సంపాదించవచ్చు అనే ఒక అపోహం. సో ఇవి మెయిన్ కేటగిరీస్గా ఆ రీసెర్చ్లో కూడా పేర్కొని ఉన్నాయి. సో ఒక్కొక్కటి మనం అడ్రస్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ ఎడ్యుకేషన్ విద్య. మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఉంది. సో మీరు అందరూ వాలంటీర్స్, మీరు సొసైటీ లోపలికి మీకే ఇంటరాక్షన్ ఉంటుంది రూరల్ ఏరియాస్లో. ఎవరైతే ఎక్కువ ఈ నిరుపేదత్వానికి విక్టిమ్స్ అయి ఉంటారో వాళ్ళతో మీకే ఎక్కువ ఇంటరాక్షన్స్ ఉంటుంది. సో మీరు వెళ్ళే హౌసెస్లో వాళ్ళ పిల్లలు ఎంతమంది స్కూల్స్కి వెళ్తున్నారు, ఎంతమంది చదువుకుంటున్నారు చెప్పండి. ఏమన్నా వెళ్ళే కేసెస్ ఏం లేవు కదా. ఏ స్కూల్స్కి వెళ్తున్నారు? సో మీరు చెప్పినట్లు కనుక నిజంగా అన్ని హౌసెస్ లో పిల్లలు వెళ్తున్నారంటే అది ఒక అచీవ్మెంట్ అండి. అది అంటే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది పిల్లల హక్కు. సో ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ కిందనే ఈ జెపిహెచ్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా అన్ని వాళ్ళకి. ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించడం కోసం చిన్నారి ప్రయత్నం అందరినీ అభ్రపరిచింది. ఆ చిన్నారి పట్టుదల కృషికి ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో నాన్ స్టాప్గా స్కేటింగ్ చేస్తూ 250 కిలోమీటర్లు వెళ్తున్న చిన్నారిని చూసి ఫిదా అయ్యారు. ఆడపిల్ల అంటే సబల కాదు అబల అని మరోసారి నిరూపితమైంది. చిత్తూరు జిల్లా పుత్తూరు ఆర్టీసీ కాలనీకి చెందిన మురళీకృష్ణ కుమార్తె వెన్సికాసిరి. ఈ చిన్నారి వయసు 8 సంవత్సరాలు. వజ్ర వరల్డ్ రికార్డు కోసం నంగిలి నుండి తిరుపతి మీదుగా నగరికి సుమారు 250 కిలోమీటర్లు నిర్విరామంగా స్కేటింగ్ చేసి ప్రపంచ స్థాయిలో నూతన రికార్డు సృష్టించడానికి శ్రీకారం చుట్టింది చిన్నారి వెన్సికాసిరి. శనివారం ఉదయం 6:31 నంగిలి టోల్గేట్ వద్ద పలమనేరు డిఎస్పీ గంగయ్య స్కేటింగ్ చేస్తున్న చిన్నారిని అభినందిస్తూ ప్రారంభించారు. పుంగనూరు మీదుగా చౌడేపల్లి, పీలేరు, బాక్రాపేట, తిరుపతి, రేణిగుంట, వడమాలపేట, పుత్తూరుకు వెళ్లి నగరికి చేరుకోనుంది. రహదారిలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. చిన్నారికి స్కేటింగ్ లో సపోర్టుగా సహా స్కేటింగ్ చేసేవారు నిలిచారు. ఆడపిల్లలను ఎదగనిద్దాం, అమ్మాయి చదువు ఇంటికి వెలుగు, బేటీ బచావ్ బేటీ పడావో నినాదుల ప్లకార్డులు చేతపట్టుకుని చిన్నారి జాతీయ జెండాను పట్టుకుని వజ్ర వరల్డ్ రికార్డు కోసం దూసుకుంటూ వెళ్ళింది.
చూసే అంటారేమో పిట్ట కొంచెం కూతగనమని. స్కేటింగ్ను వజ్ర వరల్డ్ రికార్డ్ విజయవాడ సీఈఓ తిరుపతిరావు పర్యవేక్షించారు. సో హలో ఎవ్రీబడి, ఈరోజు అయితే మనం నంగిలి దగ్గర ఉన్నాం. సో ఈరోజు వెన్షిగా శ్రీ అన్న ఒక అమ్మాయి, సో షీఈస్ అరౌండ్ 8 ఇయర్స్. తను ఈరోజు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. సో వరల్డ్ రికార్డ్ ఏంటంటే అరౌండ్ 250 కిలోమీటర్స్ బై స్కేట్ అనమాట. అంటే ఫ్రమ్ నంగిలి టు నగరి వరకు 250 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది త్రూ మన స్కేటింగ్ చేస్తూ. సో ఇది ఫస్ట్ టైం అండి వజ్రా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం. సో వరల్డ్ ఇప్పటివరకు ఎటువంటి ఈ టైప్ ఆఫ్ రికార్డ్ అనేది మనకి లిస్ట్అవుట్లో లేదు. సో ఈ రికార్డ్ అనేది చాలా యూనిక్గా అండ్ చాలా యూనో చాలా గ్రేట్ఫుల్గా జరగబోతుంది. సో ఐఎమ్ హ్యాపీ ప్రజెంట్ అయితే 100 కిలోమీటర్స్ క్రాస్ అయ్యింది అండ్ ఇంకా 150 కిలోమీటర్స్ ఉన్నది. సో అమ్మాయి ఉత్సాహం చూస్తుంటే 150 కిలోమీటర్స్ కూడా చాలా ఈజీగా చేసేలా ఉంది. సో ఆల్ ద బెస్ట్ టీమ్ అండ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అందరికీ. సో ఆల్ ద బెస్ట్ అండి. సో విల్ వాచ్ ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది. అండి ఒక 100 కిలోమీటర్స్కి ఇంకో 100 కిలోమీటర్స్కి ఒక 5 మినిట్స్ రెస్ట్ మాత్రం ఇస్తామండి. సో 5 మినిట్స్ రెస్ట్లో తను ఏమైనా తినొచ్చు లేదా రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, సో 5 మినిట్స్ కంటే ఎక్కువ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ సింగిల్ పర్సన్ అండి తను. ఏంటంటే ఫ్రమ్ నంగిలి టు నగరి వరకు సో తన సింగిల్ పర్సనే క్రియేట్ చేసింది వరల్డ్ రికార్డ్ అనేది. అంటే ఆడపిల్లలకి చాలా మంది చాలా చులకనగా చూస్తున్నారు ఈ రోజుల్లో. సో ఆడపిల్ల కూడా వండర్ క్రియేట్ చేయగలదు అనేది ఒక దీంతో ఒక టాపిక్తో ఈ అమ్మాయి ఇలా చేయడం జరుగుతుంది. సో సేవ్ గర్ల్ చైల్డ్ అండి. గర్ల్ చైల్డ్ కూడా చాలా చాలా ఉపయోగం వస్తుంది చూడండి, దేశాన్ని ఎలాగా పేరు రోషన్లో చేస్తుంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిట్ గర్ల్. సో చూద్దామండి ఇప్పుడు ఎంతవరకు వెళ్ళగలం ఏంటి అనేది. నేను యాక్చువల్లీ వజ్రా వరల్డ్ రికార్డ్ సీఈఓ అండి. సో ఆ ప్రజెంట్ ఈ అమ్మాయికి యాజ్ ఏ జ్యూరీ జడ్జిగా వచ్చాను నేను. సో మొత్తం ఇదంతా ఏంటంటే నా ఆధ్వర్యంలో జరుగుతుంది అనమాట. సో చూడాలి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రతిదీ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎంత టైం కవర్ అప్ చేసింది అండ్ ఎక్కడెక్కడ రెస్ట్ తీసుకోండి ఇవన్నీ ఏంటంటే కొంచెం అబ్జర్వేషన్ ఉన్నాయండి ప్రజెంట్. గ్రామీణ ప్రాంత ప్రజలకు సచివాలయాల్లో అందుబాటులో ఉండే సేవలు అందించాలని పొంగనూరు మండల ఎంపీ భాస్కర్ రెడ్డి సిబ్బందికి సూచించారు. శనివారం మండలంలోని చంద్రమాకులపల్లి సచివాలయాన్ని ఎంపీడీఓ లక్ష్మీపతితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది వివరాలతో పాటు వారి పనితీరుతో పాటుగా హాజరు పట్టికను రికార్డులను పరిశీలించారు. స్పందన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి పనిచేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంచి పేరు తీసుకుని రావాలన్నారు. తక్కువ రేట్ ఉంది కదా తీసుకోండి. అమౌంట్ ఎప్పటి వరకు పడింది కదా? ఎప్పటి వరకు ఇది సిమెంట్ బెనిఫిషియరీ కట్టించాము. బెనిఫిషియరీ వచ్చింది ఫోన్ బిల్ సంజీవ్ పండిట్ తీసుకోవాలంటే చెప్పిన తర్వాత బిల్ పెట్టమన్నా. ఆ తర్వాత పాఠశాలను సందర్శించారు. క్రమశిక్షణతో కూడిన విద్యా బోధనలు చేయాలని ఉపాధ్యాయులకు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ వరుణ్ కుమారి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, జయరామ్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేసి అన్నింటా చిత్తూరు జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రవిరాజు తెలిపారు. డాక్టర్ రవిరాజు డిఐఓగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు డిఐఓగా ఉన్న చిత్తూరు హనుమంతప్పను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ రవిరాజును డిఐఓగా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీహరి డాక్టర్ రవిరాజులు మాట్లాడుతూ
జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు అందరి సహకారంతో ఎస్పెషలీ డిమాండ్ నుంచి సార్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సహకారంతో నేను ఈరోజు ఈ పొజిషన్ అంటే డిఓకి అపాయింట్ అయినాను. వీళ్ళు సర్వీసెస్ హెల్ప్ చాలా నాకు ఇక్కడ వచ్చేటట్టు వచ్చేసింది. నేను డిఏఓగా ఇక్కడ జాయిన్ ఈరోజు అయినప్పటి నుంచి చిత్తూరు డిస్టిక్ని ఇమ్యునైజేషన్ దీంట్లో నెంబర్ వన్ స్థానం వచ్చేటట్టు అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు సహకారంతో ఈ మొదటి స్థానం వచ్చేటట్టు చేస్తాను. అందరూ కూడా నాకు సహకరిస్తారని. లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు అవుతున్న విద్యా కార్యక్రమాలను జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అడిషనల్ కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి, జిల్లా ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్త అజయ్ కుమార్ రెడ్డిలు పరిశీలించారు. పుంగనూరు భవిత కేంద్రంలో అమలవుతున్న కార్యక్రమాలు, ఫిజియోథెరపీ గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాడు నేడు పనులు పరిశీలించడం, విద్యార్థులకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు మరుగుదొడ్లు పరిశీలించడం జరిగింది. ఆదర్శ పాఠశాల అడవినాథకుంట పాఠశాలలో నాడు నేడు పనులు పరిశీలించి పాఠశాలలో అమలవుతున్న కెరీర్ వీక్ ప్రోగ్రాంలో పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి కావాల్సిన నైపుణ్యాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అజయ్ కుమార్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి కేశవరెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటరెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ రమణ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏఈ వేణుగోపాల్ రెడ్డి, పాఠశాల విద్యా కమిటీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సిఆర్పిలు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐసీఐటీస్ ఏపీ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెక్టా రా. సో ఐసీ దిస్ ఈజ్ ఏపీ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. This is not Telugu medium school. Telugu medium or English medium? English medium. So nowadays English is global language. If you know English, you can travel entire world. You can find your job in the entire world. But you know Telugu only, you can search for jobs, you will become eligible only in Andhra and Telangana. So during this opportunity, I advise you to speak in English only with your friends, with your teachers, and even with your parents also. Nobody speaks perfect English initially. I also may not speak perfect English. I may talk too many. My English may be bad, but I can after speaking number of times. మొఘల్ రాజులతో పోరాడిన గొప్ప యుద్ధ వీరుడు, గెరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి, స్వతంత్ర సామ్రాజ్య మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికిన వీరుడు, ఎన్నో కోటలను స్వాధీనం చేసుకుని అన్ని మతాల వారిని సమానంగా చూసిన గొప్ప మంచి మనసున్న రాజు ఛత్రపతి శివాజీ అని పలువురు వక్తలు కొనియాడారు. ఛత్రపతి శివాజీ జయంతిని పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఛత్రపతి శివాజీ జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో వక్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ తిరుపతి విభాగ్ వ్యవస్థాపక ప్రముఖ జగన్మోహన్, విశ్రాంత డిఎస్పి సుకుమార్ బాబు, త్రిమూర్తిరెడ్డి, పరమేష్, రాఘవ, ఈశ్వరమ్మ, వెంకటేష్, గణేష్, ప్రేమ్ కుమార్, మంజుల వాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Yes.
ఖచ్చితంగా మనము ఏమి అనుకుంటే అది ఈ దేశంలో జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ దేశము ఒక సుభద్రమైనటువంటి దేశము, భవ్యమైనటువంటి దేశము, పెద్దలు కలలు కన్నటువంటి ఈ ప్రపంచానంటే జగద్గురువుగా మెరిసి ఉండాలి అనే కోరిక కలిగినటువంటి పెద్దల కోరికని నెరవేరాలంటే సమస్త యువత ఏక తాటిపై ప్రతి ఒక్కరూ ఈ ధర్మం పట్ల నిబద్ధత కలిగి మనం నడుచుకోగలిగితే ఈ దేశాన్ని ఒక మహోన్నత దేశంగా తీర్చిదిద్దడానికి మనకంత అవకాశం ఉంటుంది. ఈరోజు మనమంతా మీ ఉన్నటువంటి వాళ్ళు చాలా చిన్న వయసు వాళ్ళే ఉండొచ్చు. అయితే మనము పూర్వము మన ఉద్భవించినటువంటి మహనీయుల గురించి తెలుసుకుంటే మీకంటే చిన్నవాళ్ళు ఎప్పుడో ప్రాణత్యాగాలు చేసినటువంటి ఎంతో మంది వీరులు ఈ గడ్డ మీద పుట్టారు, ఈ దేశంలో పుట్టారు. భూకంపముకి వేలాడేసేటప్పటికీ భగత్ సింగ్ వయసు 21 సంవత్సరాలే. అంటే మీకంటే మీరు ఆ 21 సంవత్సరాలు భయపడిన వయసు కలిగినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన గడ్డ మీద పుట్టినటువంటి అల్లూరి సీతారామరాజు ఆయన ఆంగ్లేయుల కూటాలో బలయ్యేటప్పటికీ ఆయన వయసు 30 సంవత్సరాలు. యావత్ దేశాన్ని 3 సార్లు నడుచుకుంటూ తిరిగి దేశ భక్తికి కాకుండా భగవంతుని పట్ల ధ్యాసని ఆధ్యాత్మిక చింతని పెంపొందించినటువంటి ఆదిశంకరాచార్యులు చూపించింది 32 సంవత్సరాలే. స్వామి వివేకానందులు వారు 52 సంవత్సరాలకి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి స్వామి వివేకానందులు చూపించింది కూడా 30 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులోనే ఎంతో మహోన్నతమైనటువంటి దేశానికి కావలసినటువంటి గొప్ప విషయాలు తెలియజేసినటువంటి మహనీయులు పుట్టినటువంటి గడ్డలో పుట్టారు. మనం కూడా ఈ ధర్మాన్ని సంరక్షించుకోవడానికి, ఈ దేశం పట్ల మన ధర్మాన్ని మహోన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి పనిచేద్దాం. ఆమె ఎటువంటి గురించి హిందువులు ఏ విధంగా అవగాహించి ఆమె దగ్గరే నేర్చుకున్నాడు. ఆయన పుట్టింది 16 వందల 16 వందల 39 అనారోగ్య కారణంగా 50 సంవత్సరాలకే చనిపోయాడు. 16 వందల 80 సంవత్సరం వారి పోరాడిన పోరాటం భారతదేశ చరిత్రలో లిఖించదగినటువంటిది. చాలా గొప్పగా పోరాడాడు. అప్పుడు మొఘల్ సామ్రాజ్యం అంటే మొఘల్స్ అంటే మీకు తెలుసు, ఎవరు రాజ్యాన్ని ఎన్నుకున్నారు మన భారతదేశాన్ని మొఘల్స్, ఔరంగజేబు అప్పుడు రాజు. వాయిన పరిపాలనలో మన హిందువుల కోసం పోరాడి మరాఠాగా మరాఠాగా ఉండాలో హిందువు అని తెలిపిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. మనకి పోరాటములు 1857లో 1857లోనే మంగళ పాండే వారిని స్ఫూర్తిగా తీసుకొని మంగళ పాండే 1857లో భారతదేశం కోసం పోరాడితే ఎప్పుడు వచ్చింది మన స్వాతంత్రము మధ్యలో పోరాడిన నోపులే. మధ్యలో చాలా మంది ఉన్నారు, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్. తర్వాత శాంతి 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 అని మన గాంధీ మాత 1947లో స్వాతంత్రం చేశారు. ఆ శాంతి శాంతి అనే అప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు మన ఆంధ్రాలో ఉన్నాం, ఈ ఊళ్ళో ఉన్నాం, తెలియని చాలా మందికి తెలదు. హిస్టరీ సత్యనే తెలుస్తుంది. ఒక ట్రైన్ ఏంటంటే లాహోర్లో అప్పుడు ఏంటంటే ఆ ట్రైన్ నిండు తలలు లేని మొండాలు శరీరాలు వచ్చేది మన పక్క. అంత భయంకరంగా జరిగింది అప్పుడు భారతదేశము పాకిస్తాన్ డివైడ్ చేశారు కదా అప్పుడు. అలాంటి టైంలో ఎన్నో పోరాటాలు సాధించి భారతదేశాన్ని తెచ్చారు. కానీ మనకి వాళ్ళ వాసన ఇంకా పోల మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ మాకు రక్షణ లేకపోయింది, గోవులకు రక్షణ లేదు, స్త్రీలకు రక్షణ లేదు, కాబట్టి మనల్ని ఎవరు రక్షించేవాళ్ళని చెప్పేసి ఆ విధంగా ఆకాశం వేపిస్తున్నారు. కానీ మా ఇంట్లో మహాభాగ్యమైన వ్యక్తి మహాపురుషుడు పుట్టాలని కోరుకోవాలి అక్కడికి. అయితే ఈ యొక్క సంఘటన అంతా చూసిన తర్వాత, సమాజాన్ని చూసిన తర్వాత, శివాజీ యొక్క తల్లి విజయా మాత నాకు ఈ సమాజాన్ని రక్షించారు.
కాబట్టి మనం గమనించుకోవాలా, దేశం కోసం పనిచేసే వ్యక్తులు ఎలా తయారవుతారంటే అమ్మ ఒడి నుంచి తయారవుతారు. ఎందుకంటే మనం ఉదాహరణ సీయామాత దాదాజీ పాండే సంరక్షణలో తను పెరిగి పుణే దుర్గం తన అనుభవం అక్కడ ఆటలాడుకుంటూ అనేక మంది అడవుల్లో వెళుతూ అనేక మంది ఆ అడవి జాతకు స్నేహం చేసి వాళ్ళని ఒక సక్రమైన పద్ధతిలో తీసుకొచ్చి తన సైన్యంగా తయారు చేసుకుంటుందని తీసుకున్నారు. వాళ్ళతోనే తన యుక్తితో తన తెలివితో పుట్టబడ్డ తోరణ దుర్గాన్ని జయించి ఆ దుర్గాన్ని ముందు తోరణ దుర్గం పేరుగా దుర్గం జయించిన తర్వాత తాకింది. దేశవ్యాప్తంగా హిజాబ్ మా హక్కు అంటూ ముస్లిం మహిళలు రోడ్డుకెక్కిన విషయం తెలిసిందే. శనివారం చిత్తూరు నగరంలోని శేషపీఠం మసీదు నుండి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ కూడలి వరకు ముస్లిం మహిళలు భారీ సంఖ్యలో హిజాబ్ ధరించి శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కుల మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గ నాయకులు హాజరయ్యారు. చిత్తూరు నగరంలోని అన్ని మసీదు కమిటీ వారు ఏకమై ముస్లిం మహిళల ర్యాలీ నిర్వహించడానికి సహకరించారు. శేషాపీరన్ మసీదు నుండి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ కూడేల వరకు జరిగిన ర్యాలీకి చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లిం మహిళలు హిజాబ్ మా హక్కు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గాంధీ విగ్రహ కూడేలలో సభను ఉద్దేశించి ముస్లిం మత బోధకులు జిలానీ మాట్లాడుతూ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కు కలిగి ఉందని, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉన్నారని, భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరులు వారి మతాన్ని గౌరవిస్తూ వారి మతాచారాల ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ వారికి ఉందని గుర్తు చేశారు.
అదేవిధంగా ఇస్లాం మతం ప్రకారం హిజాబ్ ధరించే హక్కు ప్రతి ముస్లిం మహిళకు ఉందని అన్నారు. ముస్లిం నాయకులు అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఉన్నారని, కొన్ని దుష్టశక్తులు వారి పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి వివాదాలు లేవనెత్తారని, అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయం కోసం హిజాబ్ను పాఠశాలల్లో కళాశాలల్లో ధరించడం అనుమతించకూడదని లేవనెత్తడం హీనమైన చర్య అని గుర్తు చేశారు. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం మతం ఇచ్చిన ఒక గొప్ప వరమన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డిలకు మైనార్టీ నేతలు వినతి పత్రం అందించారు. ఈ ర్యాలీలో మక్కా మసీద్ అధ్యక్షులు నజీబ్, జామియా మసీద్ సెక్రటరీ ఫాహిం బాషా, మత గురువులు ఫిద్రోస్ ఇమ్రాన్, అబ్దుల్ షుకూర్, షమీఉల్లా, మైనార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలిసి దేశమును అభివృద్ధి మార్గంలో అందరూ కలిసి కృషి చేయాలి. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో మేలుకున్న హిజాబ్ వివాదం యొక్క లౌకిక భావాన్ని దెబ్బతీస్తుంది. భారతీయ రాజ్యాంగంలో మత స్వాతంత్ర్య హక్కును ఆర్టికల్స్ 25, 26, 27, 28 ప్రకారం ఇవ్వబడింది. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలోని అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు సమానమే, ఏ మతము ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదు. అలాగే మతపరమైన సంప్రదాయాలను అనుసరించే స్వేచ్ఛను రాజ్యాంగం ఇస్తుంది. మన భారతదేశంలో స్త్రీలను గౌరవించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయతీ సంప్రదాయం. కానీ కర్ణాటకలో జరిగిన వివాదం చాలా బాధాకరం. దీని ద్వారా చిత్తూరు వాసుల యొక్క విన్నపం ఏమనగా, హిజాబ్ స్త్రీల యొక్క గౌరవం మరియు హక్కు. భారత్ కే ఆయన్ నే జో హుకూక్ దియే హై, యే హుకూక్ హమే అప్నే దిలో జాన్ సే జ్యాదా మహబూబ్ హై. హమారా ముల్క్ దునియా మే బడా జుమ్హూరీ ముల్క్ కహలాతా హై, ఔర్ హమారే ముల్క్ కా జుమ్హూరీ కానూన్ సారీ దునియా కే ముల్కోం కే కవానీన్ సే సబ్సే జ్యాదా బడా హై ఔర్ సబ్సే జ్యాదా పసందీదా హై. హమారీ హిఫాజత్ కే లియే, హమారీ సలామతీ కే లియే, హమారే అమన్ కే లియే బాజ్ లోగ్ యే కహ కర్ కే జెహన్ ఖరాబ్ కర్ రహే హై. విద్యార్థులు తీసుకునే నిర్ణయాలు బట్టి జీవితంలో స్థిరపడేందుకు అవకాశం ఉంటుందని రిసోర్స్ పర్సన్ అమర్నాథ్ అన్నారు. శనివారం మండలంలోని గుడూరుపల్లి హైస్కూల్లో హెచ్ఎం మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, లైఫ్ స్కిల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అమర్నాథ్ మాట్లాడుతూ విద్యార్థులు తమకు ఇష్టమైన చదువును ఎంచుకోవాలన్నారు. ఒత్తిళ్లకు ఇతరులను చూసి నచ్చని వాటిని ఎంచుకోవడం, అర్ధాంతరంగా ఆగిపోవడం చేయవద్దన్నారు. ఈ కోర్సులో తమకు ఇష్టం ఉంటుందో వాటిని చదువుకుని అందుకు తగ్గట్టుగా స్థిరపడాలన్నారు. జీవన ప్రగతికి నైపుణ్యం అవసరమన్నారు. అలాంటి వాటిని గుర్తించడమే విద్యార్థుల ప్రథమ కర్తవ్యమని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వీటిపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణ, రఘు, రాజేష్, నారాయణ, మునిరాజ, విజయవాణి, శైలజ, రాణి, శారద, సురేష్, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు వచ్చేముందు ముఖ్యాంశాలు మరోసారి. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి, న్యాయమూర్తి సింధు. ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప. ప్రతి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి, జయంతి వేడుకల్లో వెల్లడించిన పలువురు వక్తలు. సచివాలయంలో మెరుగైన సేవలు అందించాలి, ఎంపీపీ భాస్కర్ రెడ్డి. ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించేందుకు స్కేటింగ్ చేస్తూ దూసుకువెళ్తున్న చిన్నారి నాన్ స్టాప్ గా 250 కిలోమీటర్లు నంగిలి టు నగిరి వరకు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.